హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ రైల్వే ప్రూఫ్కి సంబంధించి చాలా ఫేజెస్లో చాలా షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఫేజ్ వన్లోనే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కంప్లీట్ అయినది అయిపోయింది అంటే మనకి ఇరవై ఐదో తారీఖుకి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత మనకి ఫేజ్ టూ ఉంది ఫేజ్ త్రీ ఉంది ఫేజ్ ఫోర్ ఉంది ఓకే అయితే వీటికి సంబంధించి మనం అసలు వీడియో చేసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు వస్తుంది అదేవిధంగా రిజల్ట్ అనేవి ఎప్పుడు వస్తాయి ఈ రెండు విషయాల గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా మీరు రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకిప్పుడు ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఫేజ్ వన్ అనేది మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇది పదిహేడో తారీఖు అంటే ఆగస్టు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా జరిగింది జరిగితే మొత్తం మనకి ఎన్ని రోజులు జరిగిందంటే ఎనిమిది రోజుల వరకు కూడా ఈ యొక్క ఫేజ్ వన్ అనేది జరిగింది ఓకే అయితే దాని తర్వాత ఏంటంటే ఇంకా భారతదేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాలు వివిధ జోన్లు ఇలా మొత్తం అన్నీ కూడా కలుపుకుని మనకి ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఇట్లా మనకేంటంటే హయ్యెస్ట్గా నాలుగు ఊరుకు కూడా ఉంటాయి ఉంటే చూడండి మనకిక్కడ నేను ప్రతి జోన్కి కూడా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అని చెప్పి వేసాను ఓకే అంటే కొన్ని జోన్స్లో ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు కొన్ని జోన్స్లో కొంచెం తక్కువ రోజులు ఉండొచ్చు అంతే ఆదివారాలు రావడం సెలవులు రావడం ఇట్లా ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఫేజ్ అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ అవ్వడానికి మనకి సెప్టెంబర్ ముప్పయో తారీఖు వరకు కూడా టైం అనేది పడుతుంది ఓకే సెప్టెంబర్ ముప్పై తారీఖుకి ఓవరాల్గా మొత్తం అంతా కూడా అన్ని జోన్స్లో అంతా కూడా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత మనకి రెస్పాన్స్ షీట్స్ అనేవి ఏంటంటే సెప్టెంబరు అంటే సెప్టెంబర్ అత అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబరు అక్టోబరు పదో లోపు ఏంటంటే రావచ్చు అనమాట ఓకే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకి అక్టోబరు పదో లోపు రెస్పాన్స్ షీట్స్ అనేవి వస్తాయి ఎవరైతే కొంచెం కొత్తగా ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ గురించి ఏంటంటే కొంచెం చెప్తాను నేను రెస్పాన్స్ షీట్ అంటే ఏంటో మీరు సేమ్ ఎగ్జామ్ అనేది ఎలా రాశారో సేమ్ మీకు అలాగే కనిపిస్తుంది క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇట్లా అనమాట ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది సరే అట్లా అనమాట మీకు ఏంటంటే ఇలా కనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఓకే అదేంటంటే రెస్పాన్స్ షీట్ అనేది రెస్పాన్స్ షీట్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ రావడానికి త్రీ మంత్స్ వరకు కూడా టైం అనేది పడుతుంది ఓకే అంటే అక్టోబర్ పదో తారీఖు లోపు రెస్పాన్స్ షీట్ అనేది వచ్చేస్తాయి చాలామంది ఏంటంటే సార్ అక్టోబర్ పదో తారీఖు లోపు వచ్చేస్తుందా కన్ఫర్మా రెస్పాన్స్ షీట్ అనేది అని చెప్పి కొంతమందికి ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి అప్డేట్స్ అనేవి రైల్వే అఫీషియల్ వెబ్సైట్లోనే లేవు అంతేకాకుండా ఎవరో మనకి చెప్పినవి కూడా కాదు మనం దీని మీద కొంచెం ఏంటంటే విశ్లేషణ చేయగా మనకి తెలిసింది ఇది కావాలంటే మీరు అక్టోబర్ పదో తారీఖే కాదు పన్నెండు వేసుకోవచ్చు పదమూడు వేసుకోవచ్చు పద్నాలుగు వేసుకోవచ్చు ఓకే అయితే ఈ త్రీ మంత్స్ లోపు ఎగ్జామ్ అంటే త్రీ మంత్స్ వరకు కూడా మనకి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటున్నారు ఎందుకంటే త్రీ మంత్స్ ఇంత ఇంత టైం ఎందుకంటే మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా చాలామంది రాశారు కదా అంటే ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే కోటికి పైనే ఉన్నాయి అప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చేసి కోటికి పైనే ఉన్నాయి ఏంటంటే మనకి కన్ఫామ్గా ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళు మాత్రం ఏంటంటే నలభై మూడు లక్షల నుంచి నలభై ఆరు లక్షలు ఈ మధ్యలో మనకేంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మొత్తం అంతా కూడా ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఏంటంటే మూడు నెలల వరకు కూడా టైం అనేది పడుతుంది అనమాట ఓకే ఇది ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి రెస్పాన్స్ షీట్స్ రావడానికి ఈ యొక్క టైము ఇదంతా కూడా మీకు చెప్పాను కదా నేను చెప్పింది కరెక్ట్ అనుకోండి ఓకే మీ యొక్క నాలెడ్జ్కి సంబంధించి నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు లైక్ చేయండి మీరు అలా లైక్ చేస్తే అప్పుడు నాకు తెలుస్తుంది ఎంత పర్సెంట్ లైక్ చేస్తున్నారు మనం మనం చెప్ మనం ఎంతవరకు సరిగ్గా విశ్లేషణ చేశామా లేదా అనేది నేను లైకుల రూపంలోనే తెలుసుకుంటా ఓకే ఒకవేళ చూడండి నాకు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లైక్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏంటంటే ఇంకా మనం చాలా వరకు కూడా విశ్లేషణ అనేది సరిగ్గా చేయాలి అని చెప్పి అనుకుంటా కాకుండా నైంటీ ఫోరు లేకపోతే నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు లైకింగ్ రేషియో ఉందనుకోండి అప్పుడు నేను కరెక్ట్గానే చెప్పాను అని చెప్పి నేనైతే అనుకుంటాను ఓకే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్